మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మంచి ఇప్పుడు ఈ పోస్ట్లో ఉన్నారు మహిళలకు సంబంధించి, మరి ఇప్పుడు ఏంటి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు ముందుగా? అసలు మీరు ఎంతో మీరు నెల రోజులైందా ఈ పోస్ట్కి వచ్చి? ఏమేమి కార్యక్రమాలు చేయాలి? ఒకటి రవి, దీంతో ఏంటంటే పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క పరిధి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడము, మహిళలకు వాళ్ళకు ఇష్టమైనటువంటి కోర్సులలో శిక్షణ కల్పించి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మార్చడము. దీనిలో ఇప్పటివరకు బ్యూటీషియన్ కోర్సులు, స్టిచ్చింగ్ సంబంధించిన దానిలో ఉన్నాయి. చిన్న చిన్న ఏంటంటే గతంలో ఈ కార్పొరేషన్ కు ఫైనాన్స్ గా ఉండేది, కేసీఆర్ గారు వచ్చినాక ఫైనాన్స్ కూడా బీకేసారు, ఫైనాన్స్ లేదు ఇప్పుడు. కేవలం మేము ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్ మాత్రం ఇవ్వగలుగుతున్నాం. దీంట్లో మేము ఇవ్వాలి కొత్తగా ఏంటంటే, సరే పాతగా జరుగుతున్నటువంటి కోర్సులతో స్టిచ్చింగ్ ఇచ్చాము. ఇక్కడ ఒక బ్యాగ్ ఉండే, జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారు మా వాళ్ళు, అండ్ స్టిచ్చింగ్ చేస్తా ఉన్నారు. అంటే అన్ని ప్రతి అంటే పాత ఏది ఎన్టీ రామారావు గారు కట్టించినటువంటి ప్రాంగణం ఇది, మహిళల కోసం. అప్పుడు ఏంటంటే గౌరవ ఎన్టీ రామారావు గారు మహిళా ప్రాంగణాలు, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణాలుగా నామకరణం చేసి వీటిలో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ 10 జిల్లాల్లో ఇవాళ ఆఫీసులు ఉన్నాయి. 10 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉమెన్కి జరుగుతూ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో ఇంకా కొత్తగా అంటే తరం మారిపోయింది. ఒక 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే జనరేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పటి జనరేషన్కు తగ్గట్టుగా కోర్సులని డిజైన్ చేస్తూ ఉన్నాము. ఇవాళ కొత్తగా ఏంటంటే ఇంకా లాంచ్ కాబోతా ఉంది త్వరలోనే, ఈ ఆటోస్ అని చెప్పేసి, ఈ ఆటోస్ లేడీస్కేనా? లేడీస్కే. ఈ ఆటోస్ని ఒక మేము ఇంట్రడక్షన్ చేయబోతా ఉన్నాము. మహిళలకు కూడా డ్రైవింగ్ నేర్పాలి, ప్లస్ వాళ్ళకు ఏమంటారు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి, ప్లస్ ఆటో కొంత సబ్సిడీతో ఆటో ఇప్పించాలి వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రోజువారీగా వాళ్ళు సంపాదించుకునే విధంగా. ఈ ఆటో అంటే మొత్తం ఎలక్ట్రికల్ ఆటో, నో నో మెయింటెనెన్స్ ఏం లేదు, జీరో మెయింటెనెన్స్, హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు ఒక 25,000-30,000 వరకు వాళ్ళు సంపాదించుకునేటట్టుగా మేము వాళ్ళకు ఒక రూపకల్పన చేయబోతున్నాం. ఇది ఒక అంటే ప్రైమరీగా మేము ఒక స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ఫెటాల్ ఇది సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా అన్ని జిల్లాల్లో సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్ని జిల్లాల్లో కూడా గౌరవ మాకు మా మినిస్ట్రీలో గౌరవ సీతక్క గారు, ఇద్దరం ఒకటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరికి మాకు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు. నేను కూడా సీతక్క గారి సహకారంతో ఈ కార్పొరేషన్లో ఎక్కువ నిధులు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాను. గౌరవ సీతక్క గారి నాయకత్వంలోనే ఈ మహిళలకు ఎంపవర్మెంట్లో కృషి చేస్తాను. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మేడం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇప్పుడు ఈ విషయంలో మీరు మాట్లాడుతున్నారు, కానీ ఈ ఏదైతే చర్చ జరగాల్సిన సభలో అందరూ కూడా పర్సనల్స్గా వెళ్ళి మొన్న చూసాం మనం సభ అంతా కూడా నానా రకాల యాగి చేసుకున్నారు. సరే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సబిత గారు ఇబ్బంది పడడం, దాన్ని కేటీఆర్ గారు దాన్ని ఇష్యూ పెద్ద చేయడం, ఇవన్నీ చూసాం. ఎలా అనిపిస్తుంది అసలు అక్కడ ఏమనిపించింది మీకు? రవి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు సంబోధించింది అక్కని సంబోధించారు, అక్కలు అన్నారు. అక్కలు అంటే తిట్టయితే కాదు. అవును, అదే సభలో ఒక ఎస్టీగా ఉండి ఉద్యమ నాయకురాలుగా ఉండి అనేక ప్రజా జీవితంలో ఉద్యమాలు చేసినటువంటి ఒక నాయకురాలు, నక్సల్స్ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకురాలు సీతక్కను పట్టుకొని, ఆయన పేరేంది కౌశిక్ రెడ్డి, ఏకవచనంతో సంబోధించారు ఒక మినిస్ట్రీని. అది తప్పు కనపడలేదు టీఆర్ఎస్ వాళ్ళకు. ఎవరండి సీతక్క గురించి మాట్లాడేది? విద్యావంతురాలు, ఉద్యమ నాయకురాలు, ప్రజలతో మమేకమై పనిచేస్తున్నది. ఒక అట్టడుగు వర్గం నుంచి మొదలు పెడితే ఇవాళ ఒక రాష్ట్రంలో మినిస్ట్రీ స్థాయి వరకు ఎదిగింది. ఆమెను పట్టుకొని మండలిలో కౌశిక్ రెడ్డి గారు ఏఎన్ సంబోధిస్తాడు, ఏకవచనం సంబోధిస్తాడు, అది తప్పుగా కనిపించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటే మోసపోతామని చెప్పారు. ఎందుకు మోసపోతాం అనేది తర్వాత వాళ్ళు డిస్కషన్లో మనం చూసాం. నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించి నడి మధ్యలో వదిలేసి ఆమె దారి ఆమె చూసుకుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ పార్టీలోకి నన్ను తీసుకొచ్చింది తమ్ముడు, ఈ పార్టీలో నువ్వు ఎదుగుతావు గొప్ప నాయకుడు అవుతావు అని చెప్పి నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందంటే మీరు నమ్ముకుంటే నడి మధ్యలో వదిలేస్తారని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. దానికి తప్పైతే కాదు. నేను మనం కూడా ఎవరైనా తయారే బాబు నాయన నమ్ముకుంటామంటే నట్టడం ముస్తారా అని చెప్తాము. ఆ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేశారు. దానికి వాళ్ళు యాగి చేశారు. నాకు తెలిసినటువంటి సమాచారం నేను చెప్తాను రవి, ఆమె కాంగ్రెస్ పార్టీలో గెలిచింది సబితమ్మ గారు, టీఆర్ఎస్ పార్టీలో పోయి మంత్రి అయింది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ గెలిచింది. ఆమె కోరిక అంత ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మంత్రి కావాలి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా కదా, నేను దాని మీద చర్చకు సిద్ధము. ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి
నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని పోయి కుదుర్చుకున్న బేరం ఏంటంటే మేమందరం కూడా మీ పార్టీలోకి వస్తామో, నాకు సబితమ్మకు మినిస్ట్రీలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే గత సాంప్రదాయాలను మనం పులిస్టాప్ పెట్టాలి కాబట్టి, గతంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని మంత్రులు చేశారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా మీరు రావచ్చు, కానీ మంత్రివర్గంలో అవకాశం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకే రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారో అప్పటి నుంచి వీళ్ళకి ముస్లిం స్టార్ట్ అయిపోయింది. దాని పర్యవసానమే అసెంబ్లీలో జరిగినటువంటి గొడవ. ఇఫ్ ఎట్ ఆల్ సునీతా లక్ష్మారెడ్డిని, సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి మంత్రులు చేస్తామంటే హ్యాపీగా ఉండేది. ఇక్కడ మంత్రివర్గంలో స్థానం లేదు, చోటు లేదనేది ఒక ఇండైరెక్ట్గా చెప్పాడు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగొసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తాను. దీనికి నేను కూడా చర్చకు సిద్ధం.